వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాది వీరుడొచ్చాడు అందరికి నమస్కారం దీపావళి శుభాకాంక్షలు నమస్కారం రోజ గారు నమస్తే శేఖర్ మాస్టర్ గారు అండ్ హాయ్ శ్రీముఖి హౌ ఆర్ యూ అండ్ యూ హ్యావ్ నాగేశ్వర రావు జీ అండ్ శారదా జీ నమస్కారం శారదా జీ హౌ ఆర్ యూ డూయింగ్ అండ్ హాయ్ ఎవ్రీవన్ అండ్ వీ హ్యావ్ మనోహర్ అండ్ సిస్టర్స్ ఆల్సో గాడ్ బ్లెస్ యూ అండ్ వీ హ్యావ్ ప్రశాంత్ ద రాక్ స్టార్ హే ప్రశాంత్ డాన్స్ చేయగలవా చాలా సంతోషం సోనసుద్ గారు నార్మల్ గా ఆర్టిస్ట్ అంటే అందరికి చాలా ఇష్టం ఉండేది కానీ మీ లాంటి వాళ్ళు చేసే సహాయాల వల్ల ఈ రోజు ఆర్టిస్ట్ అంటే గౌరవం కూడా పెరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు ఇవ్వాలంటే కూడా చాలా మంది ఆలోచిస్తారు మీరు ఇంత మందికి హెల్ప్ చేస్తున్నారు అంటే మీ లైఫ్ లో మీకు ఎదురైన ఏమైనా సంఘటనలు ఇన్స్పిరేషన్ ఇచ్చాయా ఐ వుడ్ సే క్రెడిట్ గురించి చెప్పాలంటే ఈ గొప్పతనం అంతా కూడా నా మదర్ ఫాదర్ దే మా అమ్మగారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ సరోజ్ సూద్ తను గ్రామాలోకి వెళ్ళడం అక్కడ పిల్లల్ని చేరతీసి వాళ్ళ స్కూల్ కానివ్వండి అలాగే కాలేజ్ ఫీజులు కానివ్వండి అంతా పే చేస్తూ ఉండేవాళ్ళు అలాగే మొత్తమంతా పిల్లలకు మా అమ్మగారి దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారు ఆవిడ చాలా మందికి చాలా సహాయం చేశారు మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు నిజమైన సక్సెస్ అంటే ఒకరు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు అడక్క ముందే వెళ్ళి సహాయం చేయడం సో ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దాని అంతటికి కారణం మా అమ్మా నాన్నలే వాళ్ళ ఇన్స్పిరేషనే వాళ్ళు ఇప్పుడు లేకపోవచ్చు కానీ పైనుంచి వాళ్ళు నన్ను చూసి గర్విస్తున్నారని నేను ఆశిస్తున్నాను సార్ సోనిసు సార్ యాక్చువల్గా మనకి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి 10 రూపీస్ ఇస్తేనే మీరు దేవుడయ్యా అని అంటారు ఇంతమందికి ఇలాంటి సాయం చేసిన మిమ్మల్ని ఏమనాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు అండ్ మరి నన్ను దేవుడితో పోల్చడం అనేది నిజానికి కరెక్ట్ కానే కాదు నేను కూడా అందరిలాగే చాలా సాధారణమైన మనిషిని కాకపోతే విషయం ఏంటంటే కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడల్లా నాకెంతో బాధేసేది అందుకే చాలామంది తమను తమ స్వస్థలాలకు పంపించమని అడిగినప్పుడు కానీ చదువు కోసం కానీ ఆపరేషన్ల కోసం సహాయం అడిగినప్పుడు నా వంతు ఏదైనా చేయాలనిపించి నాకు తోచింది చేస్తున్నాను ఇప్పుడే కాదు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను చేయగలిగినంత సహాయాన్ని చేస్తూనే ఉంటాను సరే సార్ నమస్తే సార్ ఒకప్పుడు ఒక కామెంట్ వినిపించేది ఇండస్ట్రీలో అది మీ వరకు వచ్చిందో అనుకుంటున్నాను తెలుగులో ఇంతమంది చేసేవాళ్ళు ఆర్టిస్టులు ఉండగా పరాయి రాష్ట్రం నుంచి పరాయి భాష నుంచి ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని చెప్పి అనేవాళ్ళు ఆ పరాయి వాడే అందరువాడయ్యాడు మీ అందరికి తెలుసు మనం తెర మీద చేసేదంతా కూడా డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు చేయాలి అంటే మనం చేయాల్సిందే కానీ నిజ జీవితానికి వచ్చేసరికి తప్పకుండా వేరే వాళ్లకు సాయం చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అది నాలో కొంచెం ఉందనుకుంటున్నాను నలుగురికి సాయం చేస్తే గనక మీరు నిజమైన హీరో అవుతారు ఈ ప్రపంచానికి కరోనా అనేది మనకు ఒక జీవిత సత్యాన్ని నేర్పించింది అదేంటంటే మనలో ఉన్న మానవత్వాన్ని 10 మందికి చూపించమని సూద్ గారు ముందుగా ఇంతమందికి సహాయం చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ సహాయం చేయడం ఒక ఎత్తు అయితే మీరు సూద్ ఫౌండేషన్ అని ఒకటి స్థాపించారు కొంచెం దాని గురించి కూడా చెప్తారా సార్ హాయ్ అది నువ్వు అన్నట్టుగా నేను కొంతమందికి నా స్వతహాగా సహాయం చేస్తూ వచ్చాను కానీ అది నా ఒక్కడితోనే ఆగిపోలేదు నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు నాకేమనిపించిందంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని చాలా సంవత్సరాల తర్వాత నా పిల్లలు తర్వాత వాళ్ల పిల్లలు అందరూ కూడా ఈ జర్నీని కంటిన్యూ చేయాలని నేను స్టార్ట్ చేశాను దీని పేరు సూద్ ఫౌండేషన్ ఇది ఇప్పుడు చిన్నదే కావచ్చు కానీ రానున్న రోజులో దీన్ని మా పిల్లలు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను సోను గారు అండ్ ఈ దివాళీ సందర్భంగా మా తెలుగు ఆడియన్స్ అందరికి మీ తరపు నుంచి ఏదైనా మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నారా ఐ వాంట్ టు విష్ ఎవ్రీ సింగిల్ తెలుగు ఆడియన్స్ హ్యాపీ దివాళీ మే దిస్ ఇయర్ బి ద మోస్ట్ స్పెషల్ వన్ మే దిస్ ఇయర్ బి ద మోస్ట్ సేఫెస్ట్ వన్ అండ్ మే యూ అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆప్కే ఆనే వాళ్ళ సాల్ బహుత్ కమాల్ కరేగా శుభ్ దీపావళి ఆప్కో
और आपके सारे सपने पूरे हों, हमेशा अच्छा काम करते रहिए और ऊपर वाले की दुआओं के साथ जिंदगी में आगे बढ़ते रहिए। हैप्पी दिवाली, गॉड ब्लेस यू। थैंक यू सो मच टू द रियल लाइफ हीरो सोनू सूद जी। मनुष्य नंदुनी कदा महर्षि लागा सागरा। ఆశీర్వాదాలు, మా గుడ్ విషెస్ కూడా మీతో ఎల్లప్పుడూ ఇలానే ఉండి మీరు కలకాలం హ్యాపీగా వందేళ్ళు బతికి అందరికి సహాయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు సోను సుజీ.